కెప్టెన్ మీద నెలలలో వెళ్ళిపోతున్నారు అని చెప్పి ఒక సంకేతం. ఈ రోజు అమిత్ షా గారు వస్తున్నారు, ఎట్లాగో వెళ్ళిపోతున్నారు కాబట్టి అలా ఒకసారి చేద్దాం, సెలబ్రేట్ చేసుకుంటారని చెప్పి ఈ ఒక్కరోజు వేయాల. ఇక మిగిలిన 18 నెలలైనా సంతోషంగా ఉండండి అని చెప్పి ఇది పట్టుకొచ్చుకుంటుంది. ఈ 7 సంవత్సరాల నుంచి కష్టపడి తెచ్చుకున్న తెలంగాణగా కేసీఆర్ ఎట్లయితే నియంత్రణ పాలన చేస్తుందో ఆ నియంత్రణ పాలన గద్దదించడానికి కేటీఆర్ ఏదో ఒంతెత్తు కోటుకొని పోతున్నాడు. ఆయన అట్లాంటి వాళ్ళ మెడలు వంచడానికి ఈరోజు అమిత్ షా గారు వస్తున్నారు. అమిత్ షా గారు మాకందరికి దిశా నిర్దేశం చేస్తారు, అదే పాట పైన నడుస్తాము. ఈ 18 నెలల్లో ఈ సంవత్సరంలో కేటీఆర్ కేసీఆర్ ఊటాముల్లా చదువుకొని వెళ్ళిపోవడం ఖాయం. వాళ్ళు చేసిన అన్యాయాలు తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన అన్యాయాలు తెలుస్తున్నాయి. ప్రజా సంగ్రామ యాత్రలో బండి సంజయ్ అన్న చెప్పి చెప్తున్నారు వాళ్ళు, కాబట్టి వాళ్ళని ఎండగట్టే సమయం దగ్గరకు వచ్చిన సబితమ్మకి కేవలం రిబ్బన్ కటింగ్ చేయడం తప్ప ఇంకేమి రాదు. నేను ఆమె నియోజకవర్గంలో కార్పొరేటర్ని, నాకు తెలుసు. పొద్దున్న లేచి రోడ్ల మీద నడిచి మేము కష్టపడితే కరెక్ట్ శాంక్షన్ అయిన టైంకి వస్తుంది, కటింగ్ చేసుకోతుంది ఆమె. అట్లాంటి వాళ్ళని మస్తుగా చూసాం ఫోటోగ్రాఫర్ వాళ్ళని. పోనీ ఉన్న 18 నెలల సంతోషంగా ఉండనియండి అని చెప్పి ఊరుకుంటున్నాం మనం. సబితమ్మకి బాయ్ బాయ్ చెప్తున్నాం కదా, ఉన్న 18 నెలలు మిగిలిన 18 నెలలు సంతోషంగా ఉండని బాయ్ బాయ్ కేటీఆర్.